నమస్తే ఎట్టకెలకు పటాన్చెరు నియోజకవర్గ కౌంటింగ్ అయితే ముగిసిందనుకోవచ్చు మనతో పాటు అందుబాటులో నీలం మధు ఉన్నారు సుమారు నలభై మూడు వేల ఓట్లు అన్న సుమారు నలభై వేల పై నలభై వేల పైచీలకు ఓట్లు గెలుచుకున్నారు సరే గెలుపోవటంలో సహజం రాజకీయాల్లో గెలిచిన వాళ్ళకి ఏం చెప్తారు మొదటిగా ముందుగా నా కార్యకర్తలకు నాకు ఓట్లు వేసిన ప్రజలకు రాత్రింపగాలు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా గెలిచిన వాళ్ళు కూడా బాధ్యతగా పనిచేయాలి ప్రజా సేవకుడు లాగా ఉండాలి ప్రజలను బెదిరించేటట్టు భయాందోళన పెట్టించే నాయకులు ఉండొద్దు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకు మమేకంగా ఉండి ప్రజలతోటి మమేకం ఉండి మంచి పనులు చేయాలని అనుకుంటున్నా అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి వాళ్ళకు కూడా కాంగ్రెస్ తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ తెలియజేస్తున్నాం అంటే పటాన్చెరు నియోజకవర్గంలో అటు గూడెం మైపాల్ రెడ్డితో పాటు కాటా శ్రీనివాస్ గౌడ్ని చివరి వరకు ముప్పు తిప్పలు పెట్టారు ఈరోజు కౌంటింగ్లో మేమందరం దగ్గర నుంచి చూసాం సరే ఎన్నికలు వచ్చిన తర్వాత గెలుపవటం సహజమే అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది చాలా మంది కార్యకర్తలు మీ వెనక కెమెరామెన్ కూడా చూపిస్తున్నాడు మీరు ఓడిపోయినా ఇప్పటికీ వేలాది మంది కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి నిలబడ్డారు వీళ్ళందరికీ ఏంటి భరోసా ఏంటి ఏం చెప్తారు నీలమ్మది నీలమ్మది అన్న అంటేనే ఒక భరోసా ఒక నమ్మకం అన్న ఇంత ఇప్పటివరకు ఎట్లయితే కార్యక్రమాలు చేసినో సేవా కార్యక్రమాలు చేసినో ఎట్లయితే ఉన్నానో రేపు కూడా అట్లనే ప్రజా సమస్యల మీద అలాంటి సేవలు చేస్తా వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటా నేను ఎప్పటికీ వాళ్ళకి అండదండగా ఉంటా వాళ్ళందరూ కూడా ఈరోజు నన్ను ఒక కుటుంబంలో ఒక సభ్యుడు అనుకుంటారు కొడుకు అనుకుంటారు తమ్ముడు అనుకుంటారు ఈ ప్రేమ అభిమానాలు నా జీవితం నా లైఫ్ నన్ను రోజులు ఎప్పుడు పోడగొట్టుకు వాళ్ళ గురించే బతాను అండ్ ఇక్కడికి సుమారు పదివేల మంది వచ్చారు పదివేల మందిలో ఒక పది పదిహేను మంది ఏడవటం నేను చూశాను మిగిలిన వాళ్ళంతా ధైర్యం చెప్తూ ఉన్నారు ఏడవద్దు ఎవరు ఏడవద్దు నీలమ్మధు నైతికంగా గెలిచాడు రాబోయే రోజుల్లో నీలమ్మధు ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి ఈ చిరునవ్వు ఎట్లా అండి బాబు మీరు అసలు నిజంగా మీ కార్యకర్తలు కానివ్వండి మీరు కానివ్వండి అన్న గొబ్బన్న ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక మీరు చూడచ్చు సుమారుగా నీలమ్మధు అనే వ్యక్తి ఒక ఎంత స్ట్రాంగ్ లీడర్ అనేది మీరు రాష్ట్రం మొత్తం చూసింది పడాన్సర్ కాన్సెంట్ చూసి ఈరోజు నలభై వేల పైచీలకు కోట్లు వేసారంటే నాటే జోక్ గొప్ప ఎంత నమ్మకం ఉంటాయి ప్రజలు ప్రజలు నైతికంగా నేను నీలమ్మదే గెలిచిండు మీకు మిగతాలకు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఎన్ని పెట్టినా వాళ్ళ మెజారిటీ వాళ్ళది ఎంత వాళ్ళకి ఆత్మ కూడా చేసుకుంటే కూడా తెలుస్తుంది ఎప్పుడుకు నీలమ్మదే గెలిచిండు మళ్ళీ కూడా ప్రజలల్లో ఈరోజు మా టైం రాకు ఉండొచ్చు వచ్చేది మా టైం వస్తుండచ్చు ఖచ్చితంగా వెయిట్ చేస్తాను టైం గురించి వెయిట్ చేస్తాను రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి జీహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి సరే నీలం మధు వెనక ఎవరు ప్రజాప్రతినిధులు లేదు అని చెప్పి లేరు అని చెప్పి చాలామంది చెప్పారు కానీ చాలామంది కౌన్సిలర్లుగానే ఉండి మీ దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఎన్నికల ద్వారా మీరు గెలుచుకునే అవకాశం ఇక్కడ ఉన్న వాళ్ళలో లీడర్లను ఉన్నామా ప్రజాప్రతినిధులను చూడబోతున్నామా ఖచ్చితంగా చూడబోతున్నాం ఖచ్చితంగా వాళ్ళకి అండదండగా ఉంటా సర్పంచ్లాగా నా కార్యకర్తలకు సర్పంచ్లు చేస్తా ఎంపీటీసీలు చేస్తా కౌన్సిలర్ అని చేస్తా అవసరం ఉంటే కార్పొరేటర్ కూడా నిలబెట్టి చేపిస్తా అని చెప్తున్నా అన్నిటికీ అన్నిటికీ అండదండగా ఉంటాను చివరిగా ఏంటి ఏమైనా అంచనా రేపటి నుంచి ఓటమికి కారణాలు పరిశీలన ఇప్పుడు ఎన్ని చేసినా ఇప్పుడు మరి తిరిగి రాదు కానీ ముందు ముందు ఇంకెట్లా బెస్ట్ చేయాలి ఎట్లా పోరాడాలని నా కార్యకర్తలతో అందరితో సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఇంకా స్ట్రాంగ్ గా ఎట్లా పనిచేయాలి మనం గత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎట్లయితే గెలవాలి ఏంది మళ్ళీ మా ప్రజలు మా కార్యకర్తలు ఎట్లయితే సర్పంచులు ఎంపీటీసీలు గెలవాలో దానికి వివరం చేస్తాం ఇప్పుడు ప్రజల సమస్యలు ఏమున్నాయో ఆ రోజు ఎట్లయితే గుడ్ మార్నింగ్ పడంచారు అనుకున్నాను ఇప్పుడు ప్రజల సమస్యల మీద గుడ్ మార్నింగ్ పడంచారు తర్వాత పోయి ఎమ్మెల్యే చూపిస్తా అయ్యా గివ్ ఉన్నాయి కాన్సెన్స్ ఇలా గివ్ చేయ్యా అని చెప్తా అదే గుడ్ మార్నింగ్ పటాన్చేర్ తగ్గదు అక్కడనే పోతాడు పోయి వేసుకుంటాడు పటాన్ లో పరిస్థితి ఏమైపోయిందంటే అధికార పార్టీ ఏమో ఇప్పుడు ప్రతిపక్షం అయిపోయింది ఇక్కడ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గెలిచాడు అధికారంలోకి వచ్చిన పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయాడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు ఖచ్చితంగా ప్రజల గొంత అవుతాయంటున్నాను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్పినా అసెంబ్లీలోకి పోయినప్పుడు ప్రజల గొంత అయ్యి మాట్లాడతా అని చెప్పిన రేపు కూడా ప్రజల మధ్యలో ఉంటా ప్రజలతో ఉంటా ఎందుకంటే నేను కాన్స్రెస్ తిరిగేటప్పుడు చాలా కాలనీలు చూసిన అక్కడ చూస్తుంటే వర్షాకాలం లేకున్నా వర్షాకాలంలో కనిపిస్తుంది ఎన్నో సమస్యలు ఉన్నాయి గత సమస్యలు చూపిస్తా చేయమని చెప్తా ఇప్పుడు గెలిచాడు కదా ఎమ్మెల్యే గారు గివ్ చేయండి అయ్యా అని చెప్తా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో అదే ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిందనుకోవచ్చు గూడెమ్మ ఇప్పాలి కొట్టారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే మరొకసారి పాలయ్యారు సుమారు నలభై వేల పై చిలుకుతో నీలం మధు అనే వ్యక్తి ఈరోజు నైతికంగా విజయం సాధించాడు అని చెప్పి ఆయన అభిమానులు అందరూ చెప్తున్నారు కెమెరామెన్ మీకు చూపిస్తున్నాడు సాధారణంగా గెలిచిన నాయకుల దగ్గర చాలా మంది అభిమానులు వస్తారు కంగ్రాచ్యులేట్ చేయడానికి ఓడిపోయిన నాయకులు ఎవరన్నా ఉంటే నిజంగా నీలం మధు అనే వ్యక్తి ఓడిపోయినా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా ఆయన కార్యాలయానికి చేరుకున్నారు వాళ్ళు ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఏడవాల్సిన అవసరం లేదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి నీలం అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాడు రాబోయే పంచాయతీ ఎన్నికలు కానివ్వండి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి వాటన్నింటిలో ఎన్ఎంఆర్ యువసేన తరపున ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ ప్రతినిధులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నారు ఇంకొక విషయాన్ని కూడా నీలం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ నేను గెలిస్తే నా మేనిఫెస్టోలో గుడ్ మార్నింగ్ పటాన్ చెరువు అని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుంటాను అని చెప్పి ఆయన ఏదైతే మాటిచ్చాడో ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక నాయకుడిగా సుమారు నలభై వేల పై చిరుకుతో తనకు నైతికంగా మద్దతు ఇచ్చిన ప్రజల కోసం ప్రతి గ్రామానికి గుడ్ మార్నింగ్ పటాన్ చెరువు అని చెప్పి గ్రామాల్లో తిరుగుతాను తిరిగి ఆ సమస్యలన్నీ ఇక్కడున్న ఎమ్మెల్యే దృష్టికి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి నీలమధు చెప్తున్నారు వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇప్పటికీ నీలం ఆఫీస్ దగ్గరే ఉన్నారు ఎవరు పెద్దగా బాధపడట్లేదు నైతిక విజయం నీలం మధు సాధించాడు అని చెప్పి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో నీలం మధుకి అడ్డు లేదు పటాన్ చెరువు నియోజకవర్గంలో అని చెప్పి వాళ్ళందరూ చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్ చెరువు నియోజకవర్గం చిట్కుల నుంచి